మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు ఆసుపత్రిలో చేరిన విద్యార్థులకు అన్నం పెట్టారు ఈ విషయాన్ని విద్యార్థులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపగా ఆ ఫుడ్ను వెనక్కి పంపించారు రేవంత్ సర్కార్లో పాఠశాలలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది నిన్న మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి చికిత్స కోసం వచ్చినటువంటి విద్యార్థులకు ఇవాళ ఉదయం అల్పాహారం వడ్డించారు పొంగలి ఉదయం బ్రేక్ఫాస్ట్లో వారికి విద్యార్థులకు వడ్డించారు అయితే ఆ పొంగలిలో పురుగులు వచ్చాయి పురుగులు రావడం తో విద్యార్థులంతా కూడా ఆ పొంగల్ని తినలేదు ఆసుపత్రి సిబ్బంది ఆ అంతా కూడా డస్ట్బిన్లో పడేశారు అయితే ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడే ఉడికి ఉడికని అన్నం కుళ్ళిన కోడిగుడ్లు తిని అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ఆసుపత్రి మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న సాయంత్రం పదిహేను మంది విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు అయితే ఇవాళ ఉదయం వడ్డించినటువంటి పొంగలిలో పురుగులు వచ్చాయి అయితే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి వచ్చినటువంటి విద్యార్థులకు అన్నం వడ్డించేటటువంటి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటటువంటి విషయంలో కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఈ పొంగల్ని ఉదయం విద్యార్థులకు కొట్టించారు దీంట్లో దాదాపుగా ఒక ఐదారు మంది విద్యార్థులకు పురుగులు వచ్చాయి అయితే డైట్ మెయింటైన్ చేస్తున్నటువంటి వారి యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఫుడ్ పాయిజన్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి విద్యార్థులకు మంచి ఆహారం ఆహారం అందించాలనేటటువంటి సోయే కూడా అధికారులకు లేనట్లుగా తెలుస్తుంది అయితే ఈ ఫుడ్ పాయిజన్లో ఫుడ్ పాయిజన్ కేసులో వచ్చినటువంటి వారికి అన్నం వడ్డించేటటువంటి క్రమంలో అధికారులు ఆ పురుగులు వచ్చిన విషయాన్ని కూడా దాచేందుకు ప్రయత్నించారు అయితే ఉదయం వార్డులోకి వెళ్ళినటువంటి టీ న్యూస్ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా చెప్పారు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చినటువంటి దాంట్లో పురుగులు వచ్చాయి దీంతో మేము ఎవరం కూడా తినలేదు ఆర్ఎం అధికారులకు అధికారులకు అక్కడ ఉన్నటువంటి వారికి సిబ్బందికి చెప్పాము వారు డస్ట్బిన్లో పడేసి ఆర్ఎంఓకి సమాచారం ఇచ్చారు అయితే ఇదే అంశానికి సంబంధించి విద్యార్థులను పలకరించినటువంటి మక్తల్ బీఆర్ఎస్ నేత హాషిరెడ్డి ఉన్నారు ఏం చెప్పారు అసలు ఆ హాస్పిటల్లో వార్డులకు పోయినప్పుడు విద్యార్థులు ఏం చెప్పారు మానూరు మండలంలో పదిహేను మంది హై స్కూల్లో విద్యార్థులను ఇక్కడ మహోనార్ ప్రభుత్వ ఆసుపత్రికి నిన్ననే పంపించడం జరిగింది వారిని పరామర్శించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా అవసరమా సహాయం చేద్దామని చెప్పి మేము మహోనార్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి అక్కడ విద్యార్థులను యొక్క వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతూ ఉంటే చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ స్కూల్లోనే ఫుడ్ పాయిజన్ అయింది గుడ్లు బాలేక చెడిపోయిన గుడ్లు పెట్టినరు అన్నము ఉడికి ఉడకని అన్నం పెట్టి వాళ్ళు అస్వస్థ గురై చాలా ఇప్పటికి కూడా కోలుకోలేరు నిన్న అయ్యింది మామూలుగా వామిటింగ్స్ అవి అయితే జస్ట్ ఒక గంట రెండు గంటల్లో మనము గ్లూకోజులు అవి పెడితే తక్కువ అవుతుంది అయినా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా దాదాపు పదిహేను మందిలో ఒక ఏడెనిమిది మంది పరిస్థితి ఇంకా కడుపునొస్తుందని ఒకరు ఇంకా మాకు ఏది తినాలనుకుంటే వామిటింగ్ అవుతుందని ఒకరు ఈ పరిస్థితుల్లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం పూట ఆ పిల్లలకు టిఫిన్ సప్లై చేసి చేస్తే అందులో కూడా పురుగులు వచ్చినాయి చాలా దారుణమైన విషయం ఏంటంటే ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లా ఇక్కడ కూడా టిఫిన్ పెడితే పురుగులు వస్తాయంటే ఇక వాళ్ళు వాళ్ళు ఎంత ప్రమాణ వాళ్ళ యొక్క ప్రాణాలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసే వైద్య సిబ్బంది నిర్లక్ష్యమా ఇక్కడ ఈ యొక్క క్యాటరింగ్ని తీసుకున్నటువంటి వారి నిర్లక్ష్యమా మొత్తం మీద ఈ ప్ర ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యము ఇచ్చే ఫుడ్ పట్ల కూడా ఇంత నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఇక మిగతా విషయాల్లో మరి ఏం జరుగుతుందనే ఒక భయము మా యొక్క పిల్లలకు అందుతుంది కాబట్టి మేము అసలు ఎవరికి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితి లేదు ట్రీట్మెంట్ చేస్తారని దవాఖానకు వస్తే దవాఖానలో కూడా పురుగు మందులు ఇస్తే ఎవరికి చెప్పుకోవాలి కాబట్టి నేను ఈ ఇక్కడున్న యంత్రాంగాన్ని కోరుతున్నా అసలు ఈ పాలకులను కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని కోరుతున్నా మా నారాయణపేట జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ హాస్పిటల్లో జరిగేటటువంటి ఘోరమైనటువంటి ఆహార పదార్థాలు సప్లై చేసే వారిపైన మహూనగర్ జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎంతోమంది వేల మంది పేషెంట్లు వస్తుంటారు పోతుంటారు వాళ్ళకు కూడా ఈ యొక్క నాసిరకమైనటువంటిది కల్తీ ఆహారాన్ని పెట్టి రోగుల యొక్క ప్రాణాలతో మాడవద్దని నేను ప్రభుత్వ క్యాంటీన్ మెయింటెనెన్స్ అంతా కూడా పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఫుడ్ పాయిజన్ కేసులో వచ్చినటువంటి విద్యార్థులకు అన్నం వడ్లించే క్రమంలో కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది వారికి పౌష్టికాహారం అందించాలనేటటువంటి సోయ కూడా అధికారులకు లేకుండా పోయింది పూర్తిగా ఆసుపత్రి సిబ్బంది క్యాంటీన్ మెయింటైన్ చేసినటువంటి సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగానే ఈ యొక్క బ్రేక్ఫాస్ట్లో పురుగులు వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఫుడ్ పాయిజన్ కోసం కేసులో వచ్చినటువంటి విద్యార్థులకు అదే మళ్ళీ పురుగుల అన్నమే పెట్టడం అత్యంత దారుణమైనటువంటి విషయము విద్యార్థులు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వారి పట్ల కూడా ఇక్కడ సిబ్బంది కనీసం కనికరం కూడా చూపెట్టట్లేదు అధికారుల పర్యవేక్షణ లోపంగా ఇది తెలుస్తుంది విడల్ శంకర్తో నరేష్ టీ న్యూస్ మహబూనార్ జిల్లా